ప్రస్తుతం మనకి ఫోర్ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ చూసి మనము ఆ యావరేజ్ కొనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 2.7 లో బి ప్రాబ్లమ్. అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఒక క్లాస్లో చూడండి మండే ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, ట్యూస్డే ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఒక్కొక్క రోజు ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు ఇక్కడ ఇచ్చేసారు. చూడండి ఇక్కడ మండే ఎంతమంది 42, ట్యూస్డే 44, వెన్స్డే 45, థర్స్డే 41, ఫ్రైడే 48, సాటర్డే 50. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి యావరేజ్ కొనుక్కోవాలి. చూడండి మామూలుగా యావరేజ్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి, యావరేజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఎన్ని డేస్ ఇచ్చారు చూడండి, 1, 2, 3, 4, 5, 6. సో 6 వేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇంటిని యాడ్ చేసి బై 6 అంటే ఈ నెంబర్ని 6తో డివిజన్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 40 వేసుకున్నాం చూడండి, 42, 44, 45 వేసుకున్న తర్వాత ఇవి మెన్షన్ చేయాలి. 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 4 18, 18 ప్లస్ 2 20. ఓకేనా, 12. నెక్స్ట్ చూడండి ఇక్కడ 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 4 30, 30 ప్లస్ 4 21, 21 ప్లస్ 4 25, 25 ప్లస్ 4 27, మొత్తం 270. చూడండి 270 కింద ఏం నెంబర్ ఉంది, బై 6. ఇప్పుడు మనం ఏం చేయాలి, 270ని 6తో డివిజన్ చేయాలి. చేస్తే 6 4 24, సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 7 4 3 30, 6 5 30. ఓకేనా, ఇది ఎంత ఆన్సర్, 45. సో దీనికి ఎంత యావరేజ్, 45. నెక్స్ట్ చూడండి 6 ప్రాబ్లమ్. సునీల్ స్కోర్ అన్ యావరేజ్ ఆఫ్ 70 రన్స్ ఇన్ 5 మ్యాచెస్. సునీల్ అనే ఒక అబ్బాయి 5 మ్యాచెస్లో యావరేజ్ రన్స్ ఎంత, 74 రన్స్. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే హౌ మచ్ డిడ్ హీ స్కోర్ ఆల్ టుగెదర్, అంటే టోటల్గా అతనికి ఎన్ని రన్స్ వచ్చాయో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం ఇచ్చారు మనకి, ఇక్కడ యావరేజ్ ఇచ్చారు, యావరేజ్ ఈక్వల్ టు 74 రన్స్. ఎన్ని మ్యాచెస్, ఎన్ని మ్యాచెస్ ఇచ్చారు ఇక్కడ, 5 మ్యాచెస్. మనం ఏం కొనుక్కోవాలి, అతని టోటల్ రన్స్, టోటల్ రన్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటి అంటే యావరేజ్ని ప్లస్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ని రెండింటిని మల్టిప్లై చేసామంటే మనకి టోటల్ రన్స్ వస్తాయన్నమాట. సో 5 4 20, 5 7 35, 370 రన్స్. అంటే 5 మ్యాచెస్ ఎన్ని రన్స్ వచ్చాయి, 370 రన్స్. Dozen notebooks is 108. Find the cost of 18 notebooks. If they gave each other the price of dozen and in the 12. If you can get 12 notebooks ki in the 108. When we create some quality, find the cost of 18 notebooks. Even the independent method more. Independent method and the graph multiplication and division use here. And the end functions use here. First to show the graph. The price of dozen notebooks. Dozen అంటే ఎంత, 1 dozen అంటే ఎంత, 12. సో ఇక్కడ ఏం కొనుక్కోవాలి చూడండి, ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ అన్న కాస్ట్ గా ఉంటే కాబట్టి మనం ఏదైనా రాసుకోవచ్చు, ద కాస్ట్ ఆఫ్ 12 నోట్బుక్స్. ద కాస్ట్ ఆఫ్ 12 నోట్బుక్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ, 108 రూపీస్. మనం డైరెక్ట్ గా 18 నోట్బుక్స్కి మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే 1 నోట్బుక్కి కనుక్కోవాలి. 1 నోట్బుక్ కనుక్కున్న తర్వాత మళ్ళీ 18 నోట్బుక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ 1 నోట్బుక్ కనుక్కోవాలంటే కాస్ట్ ఆఫ్ 1 నోట్బుక్ ఇక్కడ ఏం చేయాలంటే ఈ 108ని ఈ 12 నోట్బుక్స్ కదా ఇచ్చారు, 12 డివిజన్ చేయాలి. సో ఇప్పుడు 108ని 12తో డివిజన్ చేసామంటే మనకి 1 నోట్బుక్ కాస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు 12 టేబుల్ 108 ఎక్కడ వస్తుంది, 12 9s 108. సో మనకి 1 బుక్ కాస్ట్ ఎంత, 9 రూపీస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి,
24 eggs. So, what is the cost? 120 rupees. So, what is the cost of 1 egg control? 1 egg control. 1 egg cost is the same as 120. Then, the condition is 24 eggs. So, we have to cost 24. So, 24 to 120. 24 5s are 5 to the 20, 5 to the 10, 12. So, the cost is 5 is 9 is from the property. The cost of 9 is. 9 is the cost of 1 is the end of the 9 to multiplication. And 5 into 9. 9 5s are 45. And if you have 9 eggs, you can pass 45 rupees. This is the same thing.